తర్వాత పేస్ట్ చూడండి మరుక మత్తల కాయతొలిచే పురుగు దీన్నే స్పాటెడ్ స్పాట్ బోరర్ అంటారన్నమాట మరుక మత్తల కాయతొలిచే పురుగు మరుక మత్తల కాయతొలిచే పురుగు మత్తల అంటే దాని మీద లార్వాపైన ఎక్కడో దగ్గర మత్తలు ఉంటాయని అర్థం అన్నమాట మరుక అనే దాని తాలూకు శాస్త్రీయ నామం మరుక మత్తల లార్వాపైన మత్తలు ఉంటాయి కాయతొలిచే పురుగు కాయనది తొలుస్తుంది కాయలోకి రంధ్రం చేస్తుంది లోపలికి ప్రవేశిస్తుంది ఏ కాయలోకి కంది కాయలోకి లోపలికి రంధ్రం చేసి ప్రవేశిస్తుంది దాని తాలూకు లార్వా పైన మత్తలు ఉంటాయి కాబట్టి దాన్ని మత్తల కాయతొలిచే పురుగు అని అన్నారన్నమాట అది ఎలాంటి మత్తలు ఉంటాయి ఏంటనేది ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది శాస్త్రీయ నామం ఏమో మరుక విట్రేట తెలుగులో రాసుకోవాలి లేకపోతే మరుక విట్రేట మరుక విట్రేట తెలుగులో దాని పేరు రాసుకోవాలి లెపిడోప్టెరా దీనికి సంబంధించినటువంటి క్రమం అన్నమాట లెపిడోప్టెరా గుర్తింపు చిహ్నాలకు వద్దాము ఈ మధ్య కాలంలో ఈ పురుగు బెడద స్వల్పకాలిక రకాలపైన ఎక్కువగా ఉంది అండర్లైన్ స్వల్పకాలిక రకాలు అనే మాట అండర్లైన్ అన్నమాట స్వల్పకాలిక రకాలు అనే మాట అండర్లైన్ చేసుకోండి అంటే తక్కువ డ్యూరేషన్ ఉండే 180 రోజులు 172 రోజులు లేకపోతే మించినవి కాకుండా ఎర్లీ 120 రోజులు 100 రోజులు ఇలాగ ఏదైనా పంటలు ఉండేటట్టయితే లేకపోతే ఈ పంట కాలం ఉండేటట్టయితే ఎర్లీగా వచ్చేటువంటి స్వల్పకాలిక రకాలు దాని డ్యూరేషన్ తక్కువ ఉన్న రకాలపైన ఎక్కువగా వచ్చేది ఈ పురుగు అన్నమాట పంటల డ్యూరేషన్ కొన్ని కొన్ని రకాలను బట్టి మారిపోతూ ఉంటాయి కొన్ని లాంగ్ డ్యూరేషన్ వెరైటీలు ఉంటాయి కొన్ని మధ్యకాలిక రకాలు ఉంటాయి కొన్ని ఏంటంటే స్వల్పకాలిక రకాలు అంటే తక్కువ డ్యూరేషన్ ఉంటుందన్నమాట సో అటువంటి రకాలపైన ఎక్కువగా ఈ మరుక కనిపిస్తూ ఉంటుంది మనకి సో దాంట్లో ఇంకా మనం చూడండి గుర్తింపు చిహ్నాలను ఇంకా చూస్తే ఈ పురుగు బీన్స్ అంటే చిక్కుడు బఠానీ వేరుశనగ ఆముదం పొగాకు మందారం ఇతర పంటలపైన కూడా అది వ్యాపిస్తుంది అని అన్నారన్నమాట సో ఇది కూడా పాలీఫాగస్సే పక్కనే రాసుకోండి పాలీఫాగస్ అని పాలీఫాగస్ అనేక పంటలనది ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది అనేక ఇతర పంటలను ఆశించేది నష్టాన్ని కలగజేస్తుంది అని అర్థం అన్నమాట సో ఈ మరుక మత్తల కాయతొలిచే పురుగులు ఇంకా చూస్తే రెక్కల పురుగులు అంటే అడల్ట్స్ మధ్యస్థ పరిమాణంలో ఉండి సో మధ్యస్థ పరిమాణంలో ఉండి ముందు జత రెక్కలు గోధుమ రంగులో ఉంటాయి దాంట్లో పెద్ద ఇదేం లేదు గోధుమ రంగులో ముందు జత రెక్కలు ఉంటాయి ప్రతిదానికి బొమ్మలు వేసుకోమని చెప్పాను కదా వేసుకోండి తర్వాత సో రెక్కలేమో గోధుమ రంగులో ఉంటాయి ముందు జత రెక్కల పైన ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే ఇది ఇప్పుడు చెప్పబోయేది ముందు జత రెక్కల పైన మూడు తెల్లని మత్తలు ముందు జత రెక్కల పైన మూడు తెల్లని మత్తలు అలాగే రెండవ జత రెక్కలు తెల్లగా ఉండి అంచులు నల్లగా ఉంటాయి సో ఇదంతా చాలా వేరియేషన్ ఉంటుంది అన్నమాట ముందు జత రెక్కలు మనకు తెలుసు కదా ముందు జత రెక్కలు దానిపైన ఎన్ని మత్తలు ఉంటాయి మూడు తెల్లని మత్తలు ఏం చేస్తారంటే ఒక రెక్కల పురుగు వేసుకుని ముందు జత రెక్కల పైన మూడు చుక్కలు పెట్టుకోండి యువతలో మూడు చుక్కలు అవతలకు మూడు చుక్కలు సో మూడు నల్లని మత్తలు ఉంటాయి రెండవ జత రెక్కలు అంటే వెనక జత రెక్కలు అన్నమాట వెనక జత రెక్కలు ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి ముందు జత రెక్కలేమో గోధుమ రంగులో ఉంటాయి ఇక్కడ మీరు చూస్తే తెలుస్తుంది ఇది గోధుమ రంగులో ఉంది ఈ కీటకం గోధుమ రంగులో ఉంది సో దీనిపైన మూడు మత్తలు ఉంటాయన్నమాట అలాగే వెనక జత రెక్కలు ఇక్కడ కనిపించట్లేదు వెనక రెక్కలు ఇక్కడ కనబడట్లేదు సో ఈ వెనక జత రెక్కలేమో తెల్లగా ఉంటాయి దాని అంతేమో నల్లగా ఉంటుంది సో బొమ్మ మీద క్లియర్గా వేసుకోవడమే అక్కడ అంటే మామూలుగా వేసుకోవడానికి పటం బాగా మనకు వస్తుంది ఎలాగా దానికి తెల్లగా వేసుకోవడం తెలుపు అని రాసుకుంటారు అంతే దానికి పెద్ద విచిత్రం ఏం లేదన్నమాట అక్కడ ఏం చేస్తారు సపోజ్ ఇదే మనం చేసుకునేటట్టయితే ఇవన్నీ కూడా ఇదంతా గోధుమ రంగు ఇదంతా గోధుమ రంగులో ఉంది ముందు జత రేఖలన్నీ వెనుక జత రేఖలు ఎలా ఉన్నాయి తెలుపు రంగులో ఉన్నాయి ఇవి రెండు కూడా తెలుపు రంగులో ఉంటాయి అంతేమో నల్లదే అంచు రాసుకోవాలన్నమాట నల్లని అంచు తెలుపు రంగు ఇదేమో గోధుమ రంగు దీనిపైన మూడు మత్తలు నల్లని మత్తలు మత్తలు ఇలాగా దానికి సంబంధించి వీలైనంత వరకు ఆ క్యారెక్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ముందు జత రెక్కల పైన మూడు నల్లని మట్టలు ఉంటాయి అలాగే వెనక జత రెక్కలేమో తెల్లగా ఉంటాయి అంతులు నల్లగా ఉంటాయి సో ఈ అంతిలాగా వేసుకుని అంతని ఇదిలాగా వెనక జత రెక్కలు అంతిలాగా వేసుకుని ఇవి నల్లగా ఉంటాయి అని రాసుకోవాలి అంతు నల్లగా ఉంటుంది అన్నమాట అలాగా సో ఆ వేరియేషన్స్ అలాగా మనం దాంట్లో చూపెట్టుకోవాలి
ఇంకా దీనిలో ఇంకేం ఇచ్చారంటే లద్దె పురుగులు లేత ఆకుపచ్చ రంగుల్లో ఉండి ప్రతి శరీర ఖండితం పైన ఒక జత నల్లని మచ్చలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ క్యారెక్టర్. దీంట్లో దీంట్లో ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే అదే ఏంటి ఇచ్చారో చూడండి. లద్దె పురుగులు లార్వాలు ఏవైతే ఉంటాయో లార్వాలు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ప్రతి శరీర ఖండితం పైన ఒక జత నల్లని మచ్చలు ఉంటాయి. లార్వాల్లో ప్రతి లార్వా ఇంతకు ముందు లార్వా వేస్తున్నాం కదా అలా లార్వా వేసుకుని ఆ లార్వాలో ఏం చేస్తారంటే ఖండితాలుగా డివైడ్ చేసుకుని ఒక్కో ఖండితానికి ఏం వేసుకుంటారంటే ఒక జత నల్లని మచ్చలు అలా వేసుకోండి. మరి ఒక లార్వా వేసుకొని లార్వా అనేటప్పుడు టక్మన్ లార్వా వేసేసుకుని ఉండాలి. చెప్పాను కదా లార్వాలు ఎలాగుంటాయి అనేది, ఇంతకు ముందు నేను వేశాను కదా. సో ఒక లార్వాని వేసుకుంటారు, దాన్ని ఖండితాలుగా డివైడ్ చేస్తారు. ఒక్కో ఖండితానికి ఒక్కొక్క జత ఆ నల్లని మచ్చలు ఉంటాయి, అలా వేసుకుంటారు అన్నమాట. ఖండితాలుగా డివైడ్ చేసుకుంటాం. దీనిపైన యువతలోటి అవతలోటి లేకపోతే రెండు చేసుకుంటాం. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది అన్నమాట. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. ఏ పేరు వచ్చింది? మచ్చల కాయ తొలిచే పురుగు అని దీనికి అందుకే పేరు వచ్చింది. ఈ పురుగు పురుగుకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే లార్వా మీద అంతా కూడా ఆ నల్లని మచ్చలు ఉంటాయి. లార్వా మీద అంతా మనం చూస్తే చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ప్రతి ఖండితానికి రెండు మచ్చలు చొప్పున ఉంటాయి. ఓకే, ప్రతి ఖండితానికి రెండు మచ్చలు చొప్పున ఉంటాయి. కాబట్టి ఈ మరుక మచ్చల కాయ తొలిచే పురుగు అని దీన్ని పిలవడం జరిగింది. గాయపరిచే విధానం అవన్నీ చూస్తే లద్దె పురుగులు మొగ్గలను గూడుగా ఏర్పరిచి వాటిలో ఉండి లోపలి భాగాలు తింటే తర్వాత కాయలోకి ప్రవేశించి పెరుగుతున్న గింజలను తింటాయి. కాయ మీద ఉన్న రంధ్రం చిన్నగా ఉంటుంది. పురుగు విసర్జించిన మలంతో కప్పబడి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి గుడ్ల సముదాయాన్ని మొగ్గలపైన పూలపైన ఇది పెడుతుంది. గూడుగా చేసేస్తాయి అనమాట. అక్కడ ఉండేటువంటి ఆ మొగ్గలన్నింటినీ కూడా గూడులాగా చేసి అక్కడ ఉండి ఆ లోపలి భాగాలన్నింటినీ కూడా అవి తింటూ ఉంటాయి. ఓకే, ఇది కూడా చాలా రకాలైనటువంటి ఇతర పెస్టులు ఇతర క్రాప్స్లో మనకి వస్తూ ఉంటుంది. ఇతర క్రాప్స్లో కూడా మనం దీన్ని గమనించవచ్చు అనమాట. ఓకే, ఇది మరుక మచ్చల కాయ తొలిచే పురుగు. సో ఈరోజు దీంట్లో మనం ఏం చూసామంటే శనగ పచ్చి పురుగు కూడా చూసాము, అలాగే కంది కాయ తొలిచే ఆకుపచ్చి పురుగు చూసాము, మరుక మచ్చల కాయ తొలిచే పురుగు చెప్పాను. సో ఇవన్నీ కూడా వెళ్ళగానే ఒకసారి చదువుకొని దాని నోట్స్ రాస్తే ఏం చెప్పాము ఏంటనేది మీకు తెలుస్తుంది. లేకపోతే ఏం అర్థం కాదు. నోట్స్లో కూడా బొమ్మలు పెద్ద పెద్దగా వేయండి. దాంట్లో కూడా రెక్కల పురుగు కూడా వేసుకుంటారు. దాంట్లో ప్రతి దానికి కూడా భాగాలు గుర్తించాలి. అర్థమైందా? అది గోధుమ రంగులో ఉండే రెక్కలు, వెనక చేత రెక్కలు తెల్లగా ఉన్నాయి, దానిపైన అంచేమో నల్లగా ఉంది. అది ఎలా మనం అక్కడ రాయాలన్నమాట, బాణం గుర్తు పెట్టి అక్కడ మనం దాన్ని రాయడానికి ప్రయత్నం చేయాలి. సో కందిలో మరుక మచ్చల కాయ తొలిచే పురుగు, మరుక విట్రేట గురించి వివరణ ఇదన్నమాట.